శరణమయ్యప్పా, స్వామి శరణం. పూజకు వేళవుతోంది, స్నానానికి బయలుదేరుదాం. అలాగే స్వామి. నాగార్జున సాగర్ వచ్చాం. ఇప్పుడు మన కార్యక్రమం ఏంటి స్వామి? కృష్ణానదిలో స్నానం ఆచరించి ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుందాం. పదండి. ఈ నదీ స్నానం ఆచరించడం వల్ల ఫలితం ఏంటి స్వామి? ఆయుర్వేద వనమూలికలకు నిలయం నల్లమల అడవి. అరణ్యం మధ్య నుంచి శ్రీశైల మల్లికార్జున స్వామిని స్పృశిస్తూ ప్రవహించే పవిత్రమైనది ఈ కృష్ణానది. ఈ నదికి ఇరువైపులా ఔషధ గుణాలు కలిగిన చెట్లు ఉండటం వలన నదీ జలం ఔషధంగా మారుతుంది. ఈ నదీ జలంలో స్నానం ఆచరించడం వలన పుణ్యంతో పాటు ఆరోగ్యం చేకూరుతుంది. ఈ కార్తీక మాసంలో శివాజీ గురుస్వామి దయ వల్ల ఇక్కడ స్నానం ఆచరించగలిగాం. పదండి, మిగతా పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుందాం. స్వామి, సత్రాజిత్ యాగం చేసిన ప్రాంతమే ఈ సత్రశాల. ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డి దీన్ని బాగా అభివృద్ధి చేశారు. పుణ్యక్షేత్రాలని చెప్పి ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చారేంటి స్వామి? ఏమైనా విశేషం ఉందా? సిద్ధనాగార్జునుడు బౌద్ధమత ప్రపంచ వ్యాప్తికి కారణమైన పవిత్ర భూమి ఇది. రక్తపాతాలకు నిలయమైన రాజ్యాలకి శాంతిబాట చూపిన పుణ్యస్థలం. మరి ఒకప్పటి కీకారణ్యం ఇలా అందంగా ఆహ్లాదకరంగా ఎలా మారింది స్వామి? చెప్తాను స్వామి. సిద్ధనాగార్జునుడు తన యోగశక్తితో తపమాచరించి ఈ ప్రాంతాన్ని తపోవనంగా మార్చాడు. కేకారణ్యంగా ఉండి మనుష్య సంచారానికి యోగ్యం కాని ఈ ప్రాంతాన్ని నందికొండగా నామకరణం చేసి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాడు. ఈ ప్రాంతానికి ఇంత చరిత్ర ఉందా స్వామి? చరిత్రతో పాటు దైవ సంకల్పం కూడా ఉంది. కోట్లాది మందికి అన్నం పెట్టే నాగార్జున సాగర్ డ్యాం ఇక్కడ నిర్మించడంతో అదృష్టం చేసుకుంది ఈ గడ్డ. ఈ ఆయకట్టు ప్రాంతంలో ప్రజలు తినే ప్రతి బియ్యం మెతుకుపైన నాగార్జునుడు అని రాసి ఉంది. క్రీస్తు పూర్వమే ఇక్కడ నాగార్జునుడు ఆచార్యుడిగా బ్రహ్మాండమైన విశ్వవిద్యాలయం ఉండేది. శ్రీలంకలో బౌద్ధమత సమావేశాలకి మొత్తం 25 లక్షల మంది హాజరైతే ఇక్కడి నుంచి 10 లక్షల మంది వెళ్లారట. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఆ రోజుల్లోనే ఇక్కడ 5 అంతస్తుల భవనం ఉండేది. మొదటి అంతస్తు గుర్రం ఆకారంలో 1500 గదులతో ఉండేది. రెండవ అంతస్తు ఎద్దు ఆకారంలో 140 గదులతో ఉండేది. మూడవ అంతస్తు ఏనుగు ఆకారంలో 1300 గదులతో ఉండేది. వివిధ జంతువుల ఆకారంలో మొత్తం 6500 గదులుండేవి. ఆ గదుల్లో వివిధ దేశాలకు చెందిన 125,000 మంది విద్యార్థులు ఆ రోజుల్లోనే ఇక్కడ ఉండి శ్రద్ధతో విద్యాభ్యాసం చేసేవారు. గురుమూర్తి గురుస్వామి కూడా మనతో ఉంటే ఎంతో బాగుండేది కదా స్వామి. ఆ స్వామి పని చూసుకుని మనతో పాటు హైదరాబాద్ లో శివాజీ గురుస్వామిని కలుస్తారు. బ్రహ్మనాయుడిచే నిర్మించబడిన ఈ చెన్నకేశవ ఆలయం దర్శించుకోవడం మన అదృష్టం స్వామి. ఈ సిరిగిరిపాడు వీరాంజనేయ స్వామి మహిమలు చెప్పండి స్వామి. నల్లమల అడవులకి ఆరంభంలో ఉన్న ఈ వీరాంజనేయ స్వామి చాలా మహిమగల స్వామి. ఈ స్వామి దగ్గరికి 4 వారాలు క్రమం తప్పకుండా వస్తే భక్తులు కోరుకున్న కోరికలు వెంటనే తీరుతాయి. అంతేకాక సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తారు. నేను ఏ పని మీద వెళ్ళినా ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోకుండా వెళ్ళను. ఒకవేళ వెళితే ఏ పని కాదు. నాకు ఇన్ని పదవులు రావడానికి ఈ స్వామి మహిమే కారణం. నా ప్రత్యర్థులు 50 లక్షలు పెట్టి కూడా పొందలేని పదవిని నేను ఈ స్వామి కరుణా కటాక్షాల వల్ల పొందాను. మా చిన్నతనంలో
మేము ఆటలాడుకునేటప్పుడు ఏ పిల్లవానికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ పిల్లవాడి రూపంలో ఆంజనేయ స్వామి వచ్చి ఆడుకునేవాడు. ఈ మహిమలు తెలిసిన తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం. స్వామి